हेलो ऑल, वेलकम टू माय वर्ल्ड आरजे रेणु व्लॉग्स यूट्यूब चैनल। फर्स्ट टाइम चैनल ने चूस्तू उन्नट्लयिते ऐम आरजे रेणु अंडी, फ्रीलांस रेडियो जॉकी, सारी मॉडल। तो ई वीडियो मीरू चूसाका मीकु नच्चिते मिगिलिन वीडियोस कूडा ओकसारी चूडंडी, चेक आउट चेयंडी मन चैनल लो उन्नवि। नच्चिते गनुक प्लीज़ चैनल ने सब्सक्राइब चेसुकोंडी, सपोर्ट चेयंडी। अयिते स्पेशल गा ई वीडियोलो मीकु कोन्नि चीरलु अंड मॉर्निंग टू ना शूटिंग दग्गर नुंची पैकअप वरकु, मेकअप टू मेकअप रिमूव चेसे वरकु ई वीडियो व्लॉग अन्नमाट। सो नेनु इदी आल्मोस्ट ओक 5-6 डेस वि कलिपि चेस्तुन्नानंडि। इक्कड मीरु सारी चूस्तुन्नारु कदा, दानिकि नेनु एं ज्युवेलरी वेसुकुन्नानु चूपिस्तुन्नानु। पर्ल सेट वेसुकुन्नानु अंड थ्रेड बैंगिल्। सो काटन सारी की इवी एला उन्नाये एंटी बागुन्नाया लेदा कामेंट सेक्शन लो तेलियजेयंडी। मेकअप विषयानिकी वस्ते नेनु एं मेकअप यूज चेस्तुन्नानु कोंतमंदी फ्रेंड्स अयिते अडुगुतू उन्नारन्नमाट। इदी काटन लेनिन सारी वित् प्रिंट्स अन्नमाट। मंची कलर चाला बागुंदी, क्रीमिश वैट कलर सारीकी येल्लो कलर, लाइट येलो कलर वच्चिंदन्नमाट। बॉर्डर्स अंड फ्लावर्स ग्रीन कलर ब्लौज मैचअप चेसानु अंड ग्रीन कलर बीड्स वेसुकुन्नानु। सिंपल गा अला चिन्न कम्मल पेट्टुकुन्नानन्नमाट। सो इक्कड रेडी अवुतुन्नप्पटि मेकअप रूम लो చిన్న షార్ట్స్ అయితే తీసుకున్నాను, వెయిట్ చేస్తూ ఉన్నాను. సో కొంచెం నాకు నేను బాగా వెయిటింగ్ కదా అని అనుకోకుండా నన్ను నేను ఎంకరేజ్ చేసుకోవడానికి వాళ్ళు చెప్పిన పాయింట్స్ అన్నీ మననం చేసుకుంటూ ఇలా చిన్న క్లిప్స్ తీసుకుంటాను అన్నమాట, టైం వేస్ట్ అవ్వకుండా ఉండడానికి. మీకు అందరికీ తెలుసు కదా, నాకు ఖాళీగా ఉంటే బుర్ర పని చేయదు, ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. అందుకే అలా అవన్నీ చూసుకుంటూ ఉన్నాను అన్నమాట, బాగున్నాయా లేదా, కెమెరాలో ఎలా ఉంది ఏంటి అనేసి చూసుకుంటూ ఉన్నాను. అండ్ ఇది ఇంకొక రోజు. ఈ శారీ వచ్చేసి జార్జెట్ శారీ అండి, మంచి వర్క్ వచ్చింది శారీస్. ఆల్రెడీ ఒక కమ్మ తీసేసాను నేను కదా, వేరే పెట్టుకోబోతున్నాను. సో అప్పుడు క్లిప్ తీసాను అన్నమాట, చూసారా. స్టోన్స్ అయితే బాగుంటాయి, కమ్మలను పెట్టుకున్నాను. తర్వాత మెడలో ఉన్న గొలుసు ఇవి చూపిస్తూ ఉన్నాను అన్నమాట. దానికి ఒకటి రెండు స్టోన్స్ ఊడిపోయాయి అండ్ నా హెయిర్ స్టైల్ సేమ్ హెయిర్ స్టైల్ కంటిన్యూ చేద్దామని అనుకున్నాను. పఫీ హ్యాండ్స్ ఉన్న బ్లౌజ్ వేసుకున్నాను దీనికి. అండ్ యాక్చువల్లీ ఈ బ్లౌజ్ ఉన్న శారీ నేను లాంగ్ ఫ్రాక్ చేయించుకున్నాను అన్నమాట, బ్లూ కలర్. మీరు చాలాసార్లు చూసింటారు, ఆల్ ఓవర్ శారీ ఇట్లా ఉందండి, చూస్తున్నారు కదా. ఇక్కడ నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు అండ్ అలాగే శారీ ఎలా ఉంది, పళ్ళు ఎలా ఉంది, ఆల్ ఓవర్ శారీ ఎలా ఉంది అనేది చూపిస్తూ ఉన్నాను అన్నమాట. చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఈ మెటీరియల్ ఇదంతా కూడా. నాకైతే కలర్ బాగా నచ్చింది, మీకు కూడా నచ్చిందా లేదా అన్న కామెంట్లో చెప్పండి. మ్యూజిక్ మీద వేసి చూపించడం కన్నా ఇలా చూపిస్తే మీరు కూడా ఎప్పుడైనా ఫొటోస్ కానీ రీల్స్ కానీ తీసుకుంటూ ఉన్నప్పుడు ఎలాంటి పోజెస్ ఇవ్వచ్చు ఏంటి అనేది ఒక ఐడియా వస్తుందని ఇలా మీకు షేర్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ అదే మీకు చెప్పాలి అనుకున్నాను కూడా నేను. శారీ మోడలింగ్లో మనము ఫాలో అయ్యే టిప్స్ కానివ్వండి, మేకప్ దగ్గర నుంచి శారీ డ్రేపింగ్ వీటన్నింటికి సంబంధించి కొన్ని నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను ఇక మీదట వీడియోలో. ఇక్కడ ఇంకా కాటన్ శారీ వేసుకున్నాను నేను, హెయిర్ స్టైల్ చూపిస్తూ ఉన్నాను అన్నమాట. ఫస్ట్ టైం ఈ హెయిర్ స్టైల్ వేసుకున్నాను, ఎలా ఉంది ఏంటి అని అనుకుంటూ ఉన్నాను అన్నమాట. అండ్ బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్, శారీ ఏమో గ్రీన్ కలర్ అన్నమాట, మెహందీ గ్రీన్ కలరు, రెడ్ కలర్ బార్డర్స్ వచ్చినాయి. అండ్ ముందు ఈ కాస్ట్యూమ్ తర్వాత ఇందాక జార్జెట్ శారీ వేసుకున్నాను, అందుకే మీరు ఒకవేళ మళ్ళీ రిపీటెడ్గా చూస్తే మీకు జుంకీస్ దగ్గర తెలిసిపోతుంది. బ్లాక్ బీడ్స్ వేసుకున్నాను, ఈ రెడ్ కలర్ జుంకీస్ పెట్టుకున్నాను. సింపుల్గా చాలా బాగుంటాయి, లైట్ వెయిటెడ్ అన్నమాట, 1 gram గోల్డ్. అవి చాలా బాగుంటాయి, చాలాసార్లు నేను వేసుకున్నాను. ఈ జుంకీస్ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. సో అవే చూపిస్తూ ఉన్నాను. చూడ్డానికి చాలా హెవీగా అనిపిస్తాయి బట్ చాలా లైట్ వెయిటెడ్ అన్నమాట. అండ్ ద నెక్స్ట్ శారీ కాటన్ శారీ, మంచి బ్లూ కలర్కి స్కై బ్లూ కలర్ బార్డర్ వచ్చింది. ఈ క్లాత్ నిజంగా అంటే ఎంత కంఫర్టబుల్గా ఉందంటే నాకు కట్టుకున్నాక చాలా బాగా నచ్చింది అన్నమాట. ప్యాషన్, నిజంగా ఏ పనైనా మనం ప్యాషన్తో చేస్తే, ప్యాషన్తో ఉన్న ప్రొఫెషన్ నిజంగా బాగుంటుంది. నాకున్న ప్యాషన్ ప్రొఫెషన్గా మారడం నిజంగా బాగా నచ్చింది. ఈ స్టోన్ బ్యాంగిల్ దాదాపుగా 15 years నుంచి నా దగ్గర ఉంది, మళ్ళీ ఇన్నాళ్ళకి వేసుకున్నాను. అండ్ జుంకీస్ హంసలాగా ఉంటాయన్నమాట, అవి దీనికి నేను మ్యాచప్ చేసుకున్నాను,
బాగుంటుంది అని చెప్పేసి. అండ్ చందేరి బ్లాక్ ప్రింట్ శారీ, మంచి కలర్ మెరూన్ కలర్కి బ్రింజాల్ కలర్ పళ్ళు వచ్చింది. బ్లౌజ్ కూడా బ్రింజాల్ ఉంటుంది, బట్ నేను నా బ్లౌజెస్ పేరప్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట. సో ఇక్కడ బ్లాక్ కలర్ బ్లాక్ ప్రింట్ అంతా వచ్చింది కదా శారీ అంతా అని నేను బ్లాక్ కలర్ బ్లౌజ్ దీనికి పేరప్ చేశాను. సింపుల్గా బీడ్స్ వేసుకున్నాను అండ్ స్టోన్ జుమ్కీస్, వైట్ కలర్ స్టోన్ జుమ్కీస్ పెట్టుకున్నాను, థ్రెడ్ బ్యాంగిల్ వేసుకున్నాను. ఇది మనం మేకప్ రూమ్లో మళ్ళీ లుక్ తీస్తూ ఉన్నప్పుడు అన్నమాట. క్లాత్ అయితే ఎంత మెత్తగా ఎంత కంఫర్టబుల్గా ఉందో. నేను ఎప్పుడు చీరలు కంఫర్టబుల్గా ఉంటేనే ఇష్టపడతాను, అది ఎంత కాస్ట్ అయినా, ఎంత ఎక్కువ కాస్ట్ అయినా ఎంత తక్కువ కాస్ట్ అయినా. సో ఇక్కడ అదే చెప్తూ ఉన్నాను అన్నమాట, అక్కడ ఏదో చెప్తూ ఉంటాను కానీ కొంచెం గట్టిగా చెప్పలేను, వేరే వాళ్ళకి వర్క్ డిస్టర్బ్ అవ్వద్దు కదా అందుకని. ఇదేమో ఇంకా లేటెస్ట్ అన్నమాట, కాటన్ లెనిన్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ శారీస్. పిస్తా గ్రీన్ కలర్కి నేను పింక్ కలర్ బ్లౌజు పేరప్ చేశాను. ఎలా ఉంది, సింపుల్గా ఇలా నేను గ్రీన్ కలర్ బీడ్స్ వేసుకున్నాను అండ్ బ్యాంగిల్ వచ్చేసి మనకి మామూలుగా మేక్ చేస్తూ ఉంటారు కదా కడా బ్యాంగిల్స్, మట్టి గాజులు అంటాం కదా, అది పేరప్ చేశాను. ఇక్కడ జ్యువెలరీ కూడా ఉంటాయండి వెబ్సైట్లో, అవి కొన్ని మీకు ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను. గాయత్రి రెడ్డి ట్రెడిషనల్ డిజైనర్ స్టూడియో వెబ్సైట్లో www.gayatrisarees.com లో ఈ సెట్స్ కూడా ఉంటాయి మీకు, ఒకవేళ మీకు నచ్చితే చెక్అవుట్ చేయండి. సో అక్కడ నేను మీకు చూపిద్దామనే ఇవి తీసాను అన్నమాట. అండ్ తర్వాత ఏమో ఇవన్నీ సెట్స్ అండ్ తర్వాత ఆ రోజు బెనారస్ టిష్యూ కాటన్ శారీ వేసుకున్నాను. ఇది కొంచెం పీచ్ అండ్ పింక్ కలర్ మిక్స్ శారీ, చాలా చాలా బాగుంది కలర్. అండ్ ఈ పల్సెట్ ఏంటంటే నేను చార్మినార్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను అన్నమాట, చార్మినార్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఇంతవరకు ఎప్పుడు నేను ఇది వేసుకోలేదు, సో అందుకే ఇప్పుడు వేసుకున్నాను అనుకొని అలా ఒక చిన్న ఫోటో తీయించుకున్నాను అన్నమాట. సో అక్కడ ఉన్న పిల్లలందరూ నాకు బాగా కోఆపరేట్ చేస్తూ ఉంటారు, నాకంటే కొంచెం చిన్నవాళ్ళు కాబట్టి అట్లా అనుకుంటాను. సో వాళ్ళని అడిగి తీయించుకున్నాను అన్నమాట, వాళ్ళ వర్క్ డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు ఇలా తీయించుకున్నాను. ఇవన్నీ షేర్ చేస్తే మీరు కూడా ఇష్టపడతారు కదా, అడుగుతున్నారు అందరు పెట్టమని చెప్పి, నీ శారీ మోడలింగ్ చేస్తున్నప్పుడు వ్లాగ్స్ చేయమని అడిగారు కదా, అందుకే చేశాను. ఇంక ఇక్కడ నేను లాస్ట్ ఎపిసోడు ఆలోచిస్తున్నాను అన్నమాట ఏం చెప్పాలి ఈ చీరల గురించి. క్రేప్ శారీస్ చూపించాను ఇంకా లాస్ట్ ఎపిసోడ్లో, ఆ క్రేప్ శారీస్ గురించి. కలర్ కూడా చీకు కలరు, చాలా బాగుంది, అదే అనుకుంటూ ఉన్నాను. ఇంకా వేసుకోలేదు జ్యువెలరీ, జ్యువెలరీ వేసుకోవాలి. ఆల్ సెట్ రెడీ, ఇంక ఎపిసోడ్ అయిపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఇంకా జ్యువెలరీ తీసేసి రెడీ అయిపోయి ఎపిసోడ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోదాం. సో అలా డింగ్ అని వర్క్ అయిపోయి డింగ్ అని ఇంట్లో ఉండాలి అన్నది మన పాలసీ. పని బాగా ప్రశాంతంగా చేయాలి, ప్రశాంతంగా చూసుకోవాలి. ఒకటికి రెండు పనే దైవం కదా, అలాగే ఫీల్ అవుతూ ఉంటాను. మంచిగా చేయాలి అన్నది బాగా ఉంటుంది. హార్డ్ వర్క్ అనేది ఎప్పుడు మనం నమ్ముకోవాలి, చక్కగా కష్టపడి పనిచేయాలి, హ్యాపీగా ఉండాలి అనే మోటివ్తో వర్క్ చేస్తూ ఉంటాను. ఇక్కడ హాయ్ హలో నమస్తే అనేదో చెప్పాను కానీ ఆ వాయిస్ అయితే ఇగ్నోర్ చేయండి, నా వాయిస్ ఓవరే వినండి. సో ఈ పర్ల్ సెట్ ఈ శారీకి బాగా సూట్ అయింది కదా, పీచ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ షేడెడ్ చాలా చాలా బాగుంది. అండ్ ఇవి నా హెయిర్ స్టైల్ అండ్ జ్యువెలరీ అండ్ నెయిల్ పాలిష్. ఈసారి నెయిల్ పాలిష్ కూడా వేసుకున్నాను ఈ ఎపిసోడ్ కోసం. సో నెక్స్ట్ ఇంకా కమింగ్ బ్లాగ్స్లో నేను మేకప్ కోసం ఏం వాడుతున్నాను, ఏంటి ఎలా మేకప్ తీస్తున్నాను, ఇవన్నీ అయితే చెప్తాను. మేకప్ వేసుకోవడం అనేది సపరేట్గా ఇంకొన్ని రోజులు టైం అయితే పడుతుంది, చేస్తాను. ఒకరిద్దరు అడిగారు డెఫినెట్గా. అండ్ ఫైనల్గా లుక్ ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి, శారీ ఇలా ఉందన్నమాట. శారీ మోడలింగ్ చేస్తూ ఉన్నాను కదా మీ అందరికీ తెలుసు, మీ అందరూ కూడా బ్లెస్ చేస్తున్నారు, విష్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఒక విమెన్ బయటికి వచ్చి వర్క్ చేయడం అనేది నాట్ సో ఈజీ, దాని వెనక కొన్ని సాక్రిఫైస్లు ఉంటాయి, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, ఫ్యామిలీ ఎఫర్ట్స్ కూడా ఉంటాయి, మన ఎఫర్ట్స్ కూడా ఉంటాయి, అండ్ మనకి వర్క్ ఇచ్చిన ఓనర్ బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి. ఎస్ మరి అది. సో ఇలా నాకు తెలిసిన విషయాలు నేను మీకు షేర్ చేస్తూ ఉన్నాను. నేను చూసినంత వరకు నాకున్న అనుభవాల ప్రకారం నేను చెప్తున్నాను, ఇదే కరెక్ట్ ఇలాగే ఉండాలి అని కాదు.
మీకు కూడా కొన్ని చీరలు షేర్ చేస్తే మీరు కూడా ఇష్టపడుతూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు కదా, అందుకని. సో ఇక్కడ రండి, ఇంకా టైం ఇంటికి వచ్చేసాను, మేకప్ తీసేస్తూ ఉన్నాను. దీనికోసం నేను కాటన్ తీసుకుంటాను, లేదు రెండు ఫాలో అవుతున్నాను ప్రస్తుతం. ఇప్పుడు ఏం వాడుతున్నాను ప్రోడక్ట్ అనేది చెప్తాను. మీకు అక్కడ పేరు కనిపించిందో లేదో తెలీదు, బట్ ఇదైతే కొంచెం కాస్ట్లీ అయినా కూడా నాకు ఇంత బాగుందంటే. ఇంతకుముందు ఏంటంటే కోకోనట్ ఆయిల్ కాటన్కి రాసేసి రబ్బా రాసుకున్నాక జిడ్ అయిపోయేది ఫేస్. బాగానే ఉండేది, బేబీ ఆయిల్ అలవాటయ్యాక బాగానే ఉండేది, కానీ ఇది పెట్టుకున్నాక సీరియస్లీ ఎంత బాగుందంటే స్కిన్ అస్సలు టెన్షన్ లేదు. తర్వాత ఫేస్ కూడా వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదట. సో అందుకే ఇంక ఇది యూజ్ చేస్తున్నాను. అక్కడ మేకప్ ఇంకా తీయను, చెప్పాను కదా డింగ్ అని, డింగ్ మాయమైపోయి ఇంట్లో ఉండాలి వర్క్ అయిపోగానే అన్నట్లుగా ఉంటుంది. అక్కడ ఉన్నంతసేపు అసలు ఇంక ఇల్లుని గుర్తు చేసుకోను, ఎందుకంటే ఆ టైమింగ్స్ అట్లా మేనేజ్ చేసుకుంటాను నేను, ఇంట్లో ఏ ఇబ్బంది రాకుండా. ఇంత గెలిచి రచ్చ గెలవాలి కదా, అందుకే. సో ఇంటికి వచ్చాక మేకప్ తీసుకోవడం అనేది ఒకటి రెండు మూడు సార్లు పెట్టుకున్నాను, ఒక వీడియో అయితే తీసాను అన్నమాట. ఇలా దీంతో మనం జస్ట్ ఇలా క్లీన్ చేసుకొని ఈ ప్రోడక్ట్ మీకు కావాలి అంటే మీరు అడిగితే, కామెంట్ చేస్తే నేను చేస్తాను, ఏంటి ఎలా ఉంటుంది బాగుందా లేదా అనేది. బట్ బాగుందనే చెప్తున్నాను, ప్రోడక్ట్ పేరు అయితే అందుకే చెప్పట్లేదు ఏంటి అనేది. ఇది కొత్తగా వచ్చింది, అంటే మనకి బాగా స్కిన్కి కూడా ఏమీ డ్యామేజెస్ అవి కాకుండా అలా ఈజీగా, అంటే ఇలా కళ్ళ మీద కూడా మనం పెట్టుకొని ఐలైనర్ కాజల్ లిప్స్టిక్ ఫౌండేషను కన్సీలర్ అంతా పోతుందన్నమాట జస్ట్ తుడిచేస్తే. చాలా సింపుల్గా ఉంది, ఇది అక్కడే తుడిచేసుకొని వచ్చేసేయచ్చు. కానీ ఇంకా నేను అలాగూ స్కార్ఫ్ కోట్ అవి వేసేసుకుంటానని వచ్చేస్తున్నాను ఇంటికి వచ్చేసి, ప్రశాంతంగా మేకప్ రిమూవ్ చేసేసి ఒకసారి మంచి షవర్ తీసుకున్నామంటే రిఫ్రెష్ అయిపోతాం, మళ్ళీ ఇంట్లో పనులు చేసుకోవచ్చు అని చెప్పి. సో ఇక్కడే తేడా తెలుస్తుంది కదా మీకు, మేకప్ అంతా వెళ్ళిపోయింది అప్పుడే ఆల్రెడీ. సో చాలా బాగుంది ప్రోడక్ట్, జస్ట్ ఇంకా వాటర్తో వాష్ చేసేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం అది. సో ఇదండి ఈ ప్రోడక్ట్. వీడియో నచ్చిందా లేదా లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి. కావాలంటే స్క్రీన్ షాట్ చేసుకోండి ప్రోడక్ట్ కోసం. ఇంకొక మంచి వీడియోతో ఇలాంటి చీరలకి సంబంధించి నా చీరల ప్రపంచంలోకి మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ మరోసారి కలుస్తాను. ఉంటా మరి, బాయ్ 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 బాయ్.